CITU అనుబంధ సంఘం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల మహాధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని వారి సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 6వ తేదీ నుండి ఇంటింటికి తిరిగి లెప్రసీ సర్వే చేయాలని ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఆశా వర్కర్తో పాటు మగ వ్యక్తిని తీసుకువెళ్లాలని చెప్తున్నారు. సర్వేకు డబ్బులు ఎంత ఇస్తారో అని ఆశా వర్కర్లు అడిగితే అధికారులు డబ్బులు ఏమీ లేవని మీరు ఉచితంగా సర్వే చేయాలని వేధిస్తున్నారు. అలాగే ఆశా వర్కర్లకు కనీస వేతనం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ భద్రత కూడా ప్రభుత్వం కల్పించలేదు కావున ఇతరత్ర డిమాండ్లతో 48 గంటలు మహాధర్నా చేపట్టడం జరిగింది. 48 గంటల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తు పెద్ద ఎత్తున పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎన్ శోభ, ఎం సుజాత, కోశాధికారి పి సవిత తదితరులు పాల్గొన్నారు. ఆశా సమస్యల మీద రెండు రోజులు మేము ధర్నా పెట్టుకున్నాం. రాష్ట్ర కమిటీ ఏదైనా మాకు తెప్పించిందో దాని మీద తీరంగా మేము పోరాటానికి సిద్ధమైనాం. ఎందుకంటే ఫిక్స్డ్ వేతనం కోసం మేము పోరాటం చేస్తామని ఒక ఐక్యతంతో మేము ధర్నాలకు దిగినాము. స్ఫూటం డబ్బులు మా ఆశలతోని మోపిస్తున్నారు. మళ్ళా పేషెంట్ తోని మనం తీసుకువెళ్దామంటే వింటలేరు. అట్లా మీరే స్వయంగా ఉండి మీరు డబ్బులు తీసుకొచ్చి మీరు టెస్ట్లకు చూపించాలా అని అట్లా ఇబ్బందులు పెడుతున్నారు. చాలా రకాల ఇబ్బందులు ఆశలకు పెడుతున్నారు. ఆశలు అందరం కలిసి మేము ఏం చేస్తున్నాం. ఈ ధర్నాకు ముఖ్య కారణము ఏంటంటే ఆశలను రెగ్యులర్ చేయాలి. ఇంతకు ముందు కరోనా సమయంలో చనిపోయిన ఆశల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉంటే చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని జాబులలోకి తీసుకోవాలి. మా ఆశలను కూడా గవర్నమెంట్ జాబుల విధంగానే చూడాలి. మాకు ఇన్సూరెన్స్ కావాలి. హెల్త్ కార్డు ఆశల కుటుంబాలకు హెల్త్ కార్డు కావాలి. ప్రమాద బీమా కావాలి. మాకు అన్ని సౌకర్యాలు బస్ పాస్ కావాలి. అన్ని సదుపాయాలతో కూడిన రిమ్స్ డెలివరీలకు వెళ్తే అక్కడ ఒక రూమ్ ఉండాలి. గ్రామాలలో ఆశలకు రెస్పెక్ట్ అనేది లేదు కాబట్టి మాకు ఆశలకు రెస్పెక్ట్ అన్నది మేము గవర్నమెంట్ జాబ్ అని తెలిస్తేనే రెస్పెక్ట్ వస్తుంది కాబట్టి మాకు గుర్తింపు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది ఒకటే. మాతో వెట్టి చాకే చేయించుకుంటున్నారు కదా. మేము ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. మేము ఈ పని ఆ పని అన్నది మాకు లేదు. మేము అన్ని పనులు చేస్తాం. కాకపోతే వీళ్ళు గవర్నమెంట్ వర్కర్లు అని మమ్మల్ని గుర్తించాలి. మాకు కనీస వేతనం పన్నెండు బట్టి పారితోషికం కాకుండా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. మాకు జాబ్ చాటు అన్నది ప్రభుత్వం కల్పించాలి. ఎందుకంటే 24 గంటలు గ్రామాల్లోనే ఉండి మేము సేవ చేస్తున్నాము. ఏ అర్ధరాత్రి ఎవరన్నా వచ్చి తలుపు ఆశాలనే కొడుతున్నారు కానీ ఏ అధికారులది కొడతలేరు. గ్రామాలలో మొదటి మెట్టుగా మేమే నిలబడి ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తున్నాం కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలా.